చిత్రం ఏంటంటే స్థితిలో సంహారం ఉంటుంది, సంహారం లేనిది స్థితి ఉండదు. అది తెలుసుకోవాల్సిన గొప్ప రహస్యమైన విద్య అండి. ఎందుకంటే ఇంత నేను వివరణ ఇవ్వడం జరుగుతున్నది అంటే దానికి కారణం మనకి ముగ్గురు దేవుళ్ళ గురించి బేసిక్గా మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే సృష్టికారకుడు బ్రహ్మ, స్థితికారకుడు విష్ణువు, సంహారకాడు రుద్రుడు. కనుక శివుడు అనగా ఏమని గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అలా చెప్పాలి ఈ రోజుల్లో. సంహారకాడు కంటే ఇది అర్థం. ఇది పట్టుకుని మనం విదేశాలకు వెళ్ళి చెప్తూ ఉంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఓ డిస్ట్రక్షన్ గాడా, అమ్మో అమ్మో అని. అసలు సంహారము అనే మాటలో ఉన్న గొప్పతనం చూడండి. స్థితికి అవకాశం సంహారమే, లేకపోతే అవకాశం లేదు. ఇప్పుడు మనం ఒకప్పుడు బాల్యంగా ఉండేవాళ్ళం అవునా లేదా, బాలురుగా. ఏమైపోయిందా బాల్యం? సంహరింపబడిందా లేదా? పోయింది. అది ఉండిపోతే విత్తనం విత్తనంగా ఉండిపోవాలని ఎవడైనా అనుకుంటాడా? విత్తన దశ తర్వాత అంకుర దశలో లయం అవ్వాలి, అంటే లీనం అవ్వాలి అవునా లేదు. ఈ దశ ఆ దశలోకి వెళ్ళిపోవాలి. ఈ దశ ఆ దశకు వెళ్ళిపోయిందంటే ఆ దశ ఏమైనట్టు, పోయినట్టేగా. అంకుర దశ అలాగే ఉండిపోకూడదు, అది వృక్షదశలోకి వెళ్ళాలి. వృక్షదశ ఫలదశలోకి వెళ్ళాలి. అంటే స్థితి అనేది నీకు ఎప్పుడు కనిపిస్తుంది? ఒక దశ పోయి మరొక దశలోకి వెళుతూ ఉంటేనే స్థితి కనబడుతుంది కదా. అందుకు స్థితిలో సంహారం ఉందా లేదా చెప్పండి ఇక్కడ. అందుకే గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అనకూడదు, ఈజ్ మెర్జర్. మెర్జర్ ఇది సరైన పదం. లయం, లయం అంటే లీనం. లీనం చేస్తాం ఒక దశ నుంచి ఒక దశంలోకి. ఇది చేయడం ఒక పద్ధతిగా చేస్తున్నాడే లేదా? ఎంత పద్ధతి అంటే ఒక డిసిప్లైన్ అయిన కూర్పు. కూర్పునే హారము అంటారు. హారము అంటే కూర్పు అవునా లేదా? ఆ హారము ఉపసర్గలు. అందుకే చక్కని హారములాగా ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరగాలి తెలియాలండి. నిన్నటి వరకు ఏం జరిగింది, మళ్ళీ తర్వాత ఏం జరగాలి తెలిస్తే కంటిన్యూటీ, ఇది కూర్పు. అందుకే ఇంతవరకు జరిగిన సృష్టి ఏది, అంతలో ఎన్ని కర్మలు క్షయమయ్యాయి, ఎన్ని మిగిలాయి, మిగిలిన వాటికి తగ్గట్టుగా తర్వాత ఏం చేయాలి, ఈ డిపార్ట్మెంట్ అంతా చూసుకోవాలంటే మొత్తం సృష్టి మీద పట్టున్నవాడే చేయగలడు. ఆ పనే సంహారము, చక్కని కూర్పు. ఇది అర్థం. అంటే నాశనం అని కాదు, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు స్థితిలో లయ ఉందా లేదా, లయ లేకపోతే స్థితి ఉందా? సూర్యుడు ఉదయం వచ్చాడు అనుకోండి, అలాగే బాలసూర్యుడిలా ఉండిపోతానంటే రోజేం బాగుంటుందా? అలా ఆయన మధ్యాహ్న సూర్యుడే సాయంత్రం వెళ్ళి మళ్ళీ వస్తున్నాడు. ఆ లయ స్థితి కలిసే పెడుతుంటాయి. అందుకే అజ్ఞానులు స్థితి వేరు లయ వేరు అనుకుంటారు, జ్ఞానులైన వాళ్ళు లయ లేనిది స్థితి లేదు, స్థితిలో లయ ఉందనుకుంటారు. వాళ్ళే శివాయ విష్ణు రూపాయ అంటారు. ఇది దీని యొక్క అర్థం. శివాయ విష్ణు రూపాయ అంటే శివుడు వేరు విష్ణువు వేరు అనుకోకూడదని చెప్పడం కాదు. ఇక్కడ వేదం దృష్టిలో స్థితి లయల్లో ఉన్న సమన్వయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పడానికి వేదము శివాజీ విష్ణు రూపాయ అన్నది. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఆ కూర్పులో అంతా ఉన్నది. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది పంచకృత్యాల్లో. అయితే సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహములను ఐదు కృత్యములు ఉన్నాయి. తిరోధానం అనుగ్రహం అంటే ఏమిటి? మరుగుపరచుట. తిరోధానం అనగా ఒక వస్తువు పోయింది, కనబడుతుంది మళ్ళీ. ఎక్కడికి పోయింది? మరుగుపడిపోయింది. మరుగుపోయిందని అలాగ పోయిందంట మళ్ళీ వస్తుంది. సాయంత్రం అయ్యేటప్పటికి సూర్యుడు వెళ్ళిపోయాడండి, లయమైపోయాడు. మళ్ళీ కనబడుతున్నాడా? లేదు, తిరోధానం అయింది. మళ్ళీ పొద్దున్నే నిన్నటి దాన్ని ఎలా ఉందో అలాగే వచ్చాడా లేదా? అలాగే మనం రాత్రి వరకు ఉదయం లేచాం సృష్టి, మధ్యాహ్నం అంతా పనులు చేసాం, సాయంత్రం వరకు స్థితి, ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోతాం. ఎక్కడున్నాము ఏమిటి వేణు గుర్తున్నాయండి? అసలు మన రూపం కూడా మనకు గుర్తుండదు, అంత నిద్రపోతాం. అదంటే ఎక్కడికి పోయింది? మరుగుపడిపోయింది. ఎక్కడ మరుగుపడింది? మరుగుపడింది. అంతేగా నాశనం అయిపోలే. మళ్ళీ లేవగానే ఏమంటాం, నిన్న ఎక్కడుందో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను. దీన్ని బట్టి నీ స్మృతులు, నీ స్థితి నిన్న ఎక్కడ లయమైపోయిందో దాన్ని అనుసరించి గ్రహించేవి కనుక అనుగ్రహం. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక సృష్టి స్థితి సంహారములైన తర్వాత ఇవి మరుగుపడతాయి. తర్వాత సృష్టి యందు ఇదివరకటి సృష్టిల్ని అనుసరించి గ్రహింపబడతాయి. ఇదే సూర్య చంద్రమ సౌధాత యథాపూర్వం అకల్పయత్ అని శాస్త్రం చెప్తున్నది. యథాపూర్వం అకల్పయత్, అంతేగాని కల్పకల్పాలు మారిపోతుంటే సూర్యుని ఎలా సృష్టించాలి, పంచభూతాలు ఎలా ఉంటాయని మారుతూ ఉంటారండి. ఏ కల్పమైన ఇదే సృష్టి. ఇదివరకు కల్పాలను అనుసరించి చేస్తున్నాడు. ఈ మధ్య ప్రళయావస్థలో అది మరుగుపడిపోయింది, మళ్ళీ వచ్చింది. ఈ ఐదు పనులు ఎప్పుడూ జరుగుతుంటాయి. ఇప్పుడే చెప్పుకున్నాంగా మనకే జరుగుతున్నాయి. నిన్నటి దాన్ని అనుసరించి మళ్ళీ మరుసటి గ్రహిస్తున్నాం. కనుక పంచకృత్యాలు ఎప్పుడో జరిగే పనులు కావు, ఎప్పుడూ జరిగే పనులు. ప్రపంచంలో నిరంతరం పంచకృత్యములు జరుగుతుంటున్నాయి. పంచకృత్యాలు జరగాలంటే ఏముండాలి? పెద్ద ఆలోచించక్కర్లేదండి, మీరే సింపుల్గా చెప్పచ్చు. నిద్ర లేవాలి అంటే సృష్టి, పనులు చేయాలి స్థితి, నిద్ర పోవాలి లయం తిరోధానం, మళ్ళీ లేవాలి అనుగ్రహం. ఇదంతా ఏముంటే జరుగుతుంది?
లోపల చైతన్యం అంటూ ఒకటి ఉంటే జరుగుతుంది. కనుక కృత్యాలు విడిచిపెట్టి కృత్యాలన్నీ ఏది ఉండడం వల్ల జరుగుతుందో ఆలోచించండి. అప్పుడు కృత్యములు కృత్యములు దేనివల్ల జరుగుతుందో అది, ఈ దేనివల్ల జరుగుతుందన్నది అధిష్టానం. అధిష్టానాన్ని అనుసరించి కృత్యములు జరుగుతున్నాయి. కనుక అధిష్టానం అంటే చైతన్యం. చైతన్యం లేకపోతే లేవడము లేదు, పనిచేయడము లేదు, ఏదీ లేదు. కనుక ఏ చైతన్యం వల్ల ఐదు కృత్యములు జరుగుతున్నాయో ఆ చైతన్యం పరమేశ్వరుడు. ఆయన చేసే పనులు ఐదు కృత్యములు. కనుక పంచకృత్యాలు ఎక్కడ చేస్తున్నాడు? ఎక్కడ పెడితే అక్కడే చేస్తూనే ఉన్నాడు. అణువు మొదలు బ్రహ్మాండం వరకు ఈ పంచకృత్యాలు ఏ శక్తితో చేస్తున్నాడో అది అమ్మ. శక్తి లేకపోతే ఇందులో ఒక్కడ చేయగలడండి ఆయన? చైతన్యం శక్తి రెండు వేరు వేరు కాదు, అది శివశక్తి ఆత్మకం అంటే. దానివల్ల అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఐదు పనులు చేసేటప్పుట పంచుకుంటున్నట్టండి. ఇంట్లో కూడా అంతే, వంట వండాలంటే ఆవిడ పెత్తనం, ఇంట్లోకి ఏవైనా తేవాలంటే ఆయన గారి పెత్తనం. అలాగే ఇద్దరు పంచుకుంటే కానీ ఇల్లు నడవం, ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి, అదొకటి. అందుకు ఈ ఐదు పనులు పంచుకున్నట్టండి ఇద్దరు కూడా. అందులో ఆవిడ అందుట సృష్టి స్థితి అనేటిది నేను చూసుకుంటాను, సంహారము తిరోధానము మీరు చూసుకోండి, అనుగ్రహం మన ఇద్దరం కలిసి చేద్దాం అన్నట్టు. ఇది పంపకం అండి. ఎంత అద్భుతంగా జరిగిందో చూడండి. ఇక్కడ పంచకృత్యాల పంపకం ఇది. ఈ పంచకృత్యాల పంపకంలో సృష్టి స్థితి ఆవిడ చేస్తున్నప్పుడు ఆయన సహకరిస్తాడట, అదొకటి. అందుకని సృష్టి స్థితి నువ్వు చేసుకొని తర్వాత నిద్రలేపో అండి ఆయన. ఈయన లేకపోతే ఆవిడ చెయ్యదు అసలు. ఈయన లేకుండా ఆవిడ చేయదు, ఆవిడ లేకపోతే ఈయన చేయడు, అదొకటి. మనం అనేక మార్లు చెప్పుకున్నాం, జ్యోతి కాంతి అదే ఉదాహరణ. అందుకే శివుడు లేకపోతే శక్తి ఒక్క పని చేయదు. అందుకే శివుడు ఉంటూ ఉంటేనే సృష్టి స్థితిని చేస్తూ ఉంటుంది. అయితే అదంతా ఆవిడ పని. ఆవిడకి సహకరిస్తూ ఉంటాడు, అప్పుడు ఆవిడ చేస్తుంది. ఆవిడ వండుతుంటే కూరలు తరిగిచ్చినట్టు. కనుక ఆయన గారి సహకారంతో సృష్టి స్థితిని చేస్తుందట. ఇప్పుడు ఇంక ఇప్పుడు మిఠాయి వచ్చిందండి అంటుందిట, అప్పుడు ఆయన పని మొదలెడతాడు. ఏదది? సంహారము తిరోధానము, ఈ రెండు పనులు. ఈ రెండు పనులు చేసేటప్పుడు ఆవిడ సహకరిస్తూ ఉంటుందిట. ఇది తెలుసుకోవాల్సింది. తిరిగి అనుగ్రహం అయినప్పుడు ఆవిడ వస్తుంది, ఇద్దరు కలిసి చేస్తారటండి. ఇక్కడ ఇంకొక అర్థంలో మళ్ళీ పంచకృత్యాలు కన్ఫ్యూజన్ చేయకుండా ఇంకొక అర్థం చెప్పుకుంటున్నాను. ఇందాక అదే అర్థం, ఇప్పుడు మరొక అర్థం. సృష్టి స్థితి సంహారాలు అందరికీ తెలుసు. తిరోధానము అనుగ్రహము అంటే బంధము మోక్షము, ఇదొక అర్థం అండి. ఇక్కడ తిరోధానం అంటే మరుగుపరచుట, సత్యాన్ని మరుగుపరచడం. ప్రపంచమంతా పరబ్రహ్మమయం, ఒప్పుకుంటారా? ఏది చెప్పాం గనక ఎప్పుడైనా అనిపించిందా? జగమంతా బ్రహ్మమయం అనిపించిందా? రామదాస్ పాట విన్నప్పుడు అనిపించింది అంతా రామమయం, జగమంతా రామమయం. అంతేగాని ఎప్పుడైనా మనకు రాముడు అనిపించిందా? పాట బాగుంది, పాడుతున్నప్పుడు బాగుంది, కానీ అంతా బ్రహ్మమయమని ఎప్పుడూ అనిపించలేదు మనకి. ఎందు సత్యం అదే కానీ అనిపించట్లేదు. అంటే అనిపించకుండా చేసేదేదో ఒకటి ఉందండి, అదే తిరోధానం. మరుగుపరచుట, సత్యాన్ని మరుగుపరిచాడు. అందుకే మరుగేలరా ఓ రాఘవ, అది ఇక్కడ మరుగుపరిచాడా లేదా? ఆయన మరుగుపరిచాడు, అందుకే తెలియబట్టలేదు. ఆయన నాయనే కప్పేశాడండి, మనం ఏం తప్పలేదు. అయితే చూస్తే తట్టుకోలేం కానీ కప్పేశాడు, అది ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ అంటే తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళకి చూపిస్తాడని అర్థం అనమాట, అది తెలుసుకోవాలి. ఇక్కడ అంటే ఇంకా మోక్షానికి అర్హత రాని జీవులు, ఇంకా కర్మ పక్వత లేనటువంటి వారిని భగవంతుడు బంధములోనే ఉంచుతాడు. ఎవరికైతే పక్వత కలిగిందో వారికి మాత్రమే అనుగ్రహం. వాడి యొక్క సాధనని వాడి యొక్క పక్వతని అనుసరించి గ్రహిస్తాడు, తనలోకి లీనం చేసుకుంటాడు. అది ఇక్కడ అనుగ్రహం అనగా మోక్షము, తిరోధానం అనగా బంధము. ఇప్పుడు ఐదు కృత్యములకి చక్కగా చేసుకున్న సృష్టి స్థితి లయ బంధము మోక్షము. ఐదు పనులు చేసేవాడికి ఈశ్వరుడని పేరు. ఈ ఐదు పనులు, ఐదో పని తప్ప ఆరో పని ఏముందండి జగత్తులో? ఒకసారి ఆలోచించండి, ఎప్పుడు ఐదు పనులే జరుగుతున్నాయి, సృష్టి స్థితి లయ. కొందరికి బంధం, కొందరికి మోక్షం, కానీ ఎందరికో బంధము, ఏ ఒక్కరికో మోక్షం. ఇది ఎప్పుడో తెలుసుకోండి. ఇక్కడ మోక్షం కట్టకట్టుకుని ఎవరికి రాదు. కబుర్లకు మాత్రం మా మోక్షం వస్తే చాలండి అని, అది రాదండి. ముందు పాపాల్లో పడకుండా ఉంటే అదే చాలు. అందుకు మొత్తానికి ఈ ఐదు ఆయన పనులే. ఆ మోక్షం ఇచ్చేటప్పుడు ఇద్దరుట, ఇద్దరు సమప్రాధాన్యం అనుగ్రహంలో. ఈ మొదటి రెండు కృత్యాల్లో ఆవిడ ప్రాధాన్యం, ఆయన హెల్ప్. తర్వాత రెండు కృత్యాలు ఆయన ప్రాధాన్యం, ఈవిడ హెల్ప్, అది తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఆయన గారి ప్రధాన లక్షణమేంటి, అశేష బ్రహ్మాండ ప్రళయ విధి నైసర్గికమతి, అది చూపిస్తున్నాడు ఇక్కడ. పంచకృత్య జ్ఞానం అర్థమైతే కానీ రెండు శ్లోకాలు అర్థం కావు. అందుకే ఇంత వ్యాఖ్యానించుకోవడం జరిగినది. అందుకు ఆయన యొక్క నైసర్గికమతి ఏమిటి, మొత్తం
ప్యాకప్పే. అందుకే నీకేం చేయాలనిపిస్తోంది ప్రపంచాన్ని చూస్తే అని ఆయనకే అప్పగించామనుకోండి, మొత్తం నాశనం చేయాలనిపిస్తుంది అంటాడు అంతే. అందుకే ఆయన పని ఏంటి, మొత్తం ఆయన ప్రళయ విధి ఆయనకి నైసర్గిక మతి. అలాంటి వాడు శ్మశాని శ్వాసీన, అన్నీ లయమైపోయిన చోటు అంటే ఆయనకి ఇష్టమండి. అందుకే మహాప్రళయంలో జగత్తంతా లయమైపోతుంది, ఆ స్థితి పేరు మహాశ్మశానం. చూడండి, అన్నీ లయమైపోయిన స్థితి పేరు మహాశ్మశానం. యోగికి ప్రపంచమంతా జ్ఞానంలో లయమైపోతుంది, ఆ జ్ఞానమే మహాశ్మశానం. ఇది తెలుసుకోవాలి, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. యోగికి ప్రపంచోపశమం శాంతం చతుర్థం మన్యంతే, అది అది జ్ఞానస్వరూపం మొత్తానికి. అదొక పెద్ద గొడవలండి వేదాంత పరంగా. మొత్తానికి ఆ ప్రళయ స్థితిలో ఆయన ఒక్కడే ఉంటట, అన్నీ నాశనమైపోయి కానీ ఒక్కడే తిరుగుతున్నాడంటే శ్మశానంలో తిరుగుతున్నట్టు కాదు, అదండి శ్మశానవాసి అంటే అర్థం. ఇది ఇక్కడ అలా తిరుగుతున్నాడు. మొత్తానికి ఆయన పనంతా సంహార తిరోధాన కృత్యములే. అలాంటి వాడు ప్రపంచాన్ని రక్షించాలి అని విషాన్ని మింగాడు అంటే అర్థం నీ కృత్యం రక్షించడం గనక నీకు సహాయపడడం కోసం మింగాడు. అందుకే నీ సాహచర్యం వల్లనే ఆయన లోకాలని రక్షించడానికి విషం మింగేయడమ్మా అంటే స్థితి చేయడం అనేటువంటిది అమ్మవారి యొక్క ప్రధాన కృత్యం గనక ఆవిడికి సహకరించడం కోసం ఆవిడ వల్ల లోకాన్ని కాపాడాడు. కనుక లోకాన్ని ఆయన కాపాడుతున్న దేనివల్ల, అమ్మవారి వల్ల. ఎందుకంటే ఆవిడ ప్రధాన కృత్యం స్థితి, అది చూపిస్తున్నారు ఇక్కడ. కృత్యముల యొక్క పనిలో ఆ రెండు కృత్యాల్లో ఆవిడకు, ఈ రెండు కృత్యాల్లో ఆయనకు ప్రాధాన్యం గనక తన ప్రాధాన్య గుణమైనటువంటి ప్రళయ లక్షణాన్ని విడిచిపెట్టి రక్షించే లక్షణం తీసుకున్నాడు. ఎందుకు అంటే నీ కృత్యానికి సహకరించడం వల్ల, నీ సాంగత్యం వల్ల ఆ పని చేస్తున్నాడు. అందుకే రక్షణ అనేటువంటిది అమ్మవారి యొక్క సాంగత్యం వల్లనే జరుగుతున్నటువంటిది. అక్కడ అమ్మవారు ప్రధాన శక్తి, రక్షణ శక్తి. అందుకే స్థితి లక్షణంలోనే మంచి శోభ, పరివారము, చుట్టూ ఉన్నటువంటి సౌభాగ్యము, ఇవన్నీ స్థితి లక్షణాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. గనుకనే ఆయన గారికి ఇల్లు ఒళ్ళు పట్టింది అంటే నీ వల్లనే తల్లి అంటే సృష్టి స్థితి పట్టడమే ఇల్లు ఒళ్ళు పట్టడం అంటే. ఇప్పుడు అర్థమై ఉంటుంది ప్రపంచ సృష్టిన్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ. ఎంత గొప్ప విశేషం ఉన్నదండి ఇక్కడ, ఆయనది సంహార తాండవం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.